ఇవాళ ఈరోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లట్లే ఉన్నాయి, వానలు చాలైనాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, ఇంకో 2 రోజులు అయితే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టెన్షన్ పడుతుంది. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది. రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది. ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతు భరోసా అన్నారు, దిక్కు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు కేసీఆర్, కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఒక్కలకొక్క పైసలు ఇవ్వలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇవ్వలే. మా సునీతక్క పోయినసారి నేను గుట్టకు వచ్చినప్పుడు చెప్పింది, అన్న గుట్ట మీదకి బండ్లు రాణిస్తలేరు, మాట్లాడాలి మనం చేయాలని. ఆ రోజు ఎంతమంది ఉంటారక్క అని నేను అడిగిన, 300 మంది ఉంటారేమో అని చెప్పింది. ఇవాళ 300 కాదు, రాష్ట్రంలో ఉండే 600,000 మంది ఆటో డ్రైవర్ల కుంపపుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తూ ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇవాళ రాష్ట్రంలోని 600,000 మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడుతూ రేపు శాసనమండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బు కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసనమండలిలో ఉండాలనా, ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 15 ఏళ్ళలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాను. 1.8% తేడాతోనే ఓడిపోయాను. సరే, ప్రజాస్వామ్యంలో 1 ఓటుతో ఓడిపోయినా ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా బట్టి జుట్టు బట్టి బజార్ల గుంజి కొట్టాడాలా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటుంది, అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటుంది. అందుకే ఆలోచించాలి. ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాల, ఉద్యమంలో కలిసి పనిచేసినాం 15 ఏళ్ల కిందట, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం, తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం. కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎంతోమంది త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టి మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం, 73% జీతం పెంచుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం. కానీ ఏమైంది, 73% జీతం పెంచినామని మనం సంబరపడ్డాం, కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్లో అడ్డమైన లేవెక్కిచ్చిండ్రు, మీకు 1వ తారీఖు రోజు జీతం పడతలేదు. కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు, రైతుల రైతు బంధు ఆగొద్దు, ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, ముసలోళ్ళ ఆసరా పెన్షన్ ఆగొద్దు, రైతులు ఇబ్బంది పడొద్దు, రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక 2 రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ గాళ్ళు లేనిపోయిన అగాధం సృష్టించింది. 15 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది, పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొగాడు మునగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలే. అరే చూపెట్టరా అయ్యా, దేశంలో ఇంకొక రాష్ట్రం లెక్కనని ఇచ్చినరా 15 ఏళ్ళ 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రాహుల్ గాంధీ కుక్కలు, మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏమో అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, వాస్తవాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, వాస్తవాలు ఇప్పుడన్నా ప్రజలకు చెప్పాలి.
ఇన్ని రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన దగుల్బాజీ ప్రచారం, దివాలాకోరు ప్రచారం ఏదైతే ఉందో, ఒక్క ఉద్యోగమే రానట్టు. 2 లక్షల ఉద్యోగాలు, ఒకటి కాదు రెండు కాదు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చిన కనుక 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడ ఈ 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడు. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యం కాంగ్రెస్. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాగితాలు నువ్వు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డి నీ మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి. ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు. ఏమాయని 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట, నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఏమైనాయి అని గల్లబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసేటోడు ఉండాలి. కడిగి పారేసేటోడు ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సుఖం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను మోసం చేసింది, మహిళలను మా ఆడబిడ్డలను మోసం చేసింది. నెలకు 2,500 ఇస్తా అన్నాడు, కోడళ్ళుంటే 2,500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు, ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. 1,67,00,000 మంది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు 2,500 సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్లో. మేము ఆల్రెడీ చాలు చేసినాం, మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం. తెలంగాణలో నెలకు 2,500 పడుతూనే ఉన్నాయి. ఆమె చెప్తుంది ఆదిలాబాద్కి వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు, నెలకు 2,500 పడిపోతూనే ఉన్నాయని. ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు, గొంగిడి మహేందర్ రెడ్డి గారు అన్న, మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం, యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు. ఆ మాట వాస్తవమేనా? ఉన్నారా మీరందరు ఇక్కడ? నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా, ఇవాళ మీ బాధ్యత. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడ వాళ్ళు ఉంటారు. మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయనుకుంటా. వాళ్ళకి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత మనది. ఇక్కడ నిల్చున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొట్టమన్నాడు. చెప్పు తీసి మీ జిల్లా మంత్రి ఏమన్నాడు ఆయన? రైతు బంధు అడిగితే ఎన్ని ఏమన్నాడు? చెప్పుతో కొడతా అన్నాడు. మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసి కొట్టాలన్నా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కొడతాను. ఈ మాట మనమనవలసిన మాట కాదు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు ఇస్తున్నారా ఒక్క మహిళకన్నా వచ్చిందా? మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇవ్వాల. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొనుకుందామా? మాట్లాడొద్దా? చదువుకున్నోళ్ళు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా? గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా? ఆలోచించండి. ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే, ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే, ఇవి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు, బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు, ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక, మనందరి ఎన్నిక. 11,000 ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన మండల నాయకులు ఉన్నారు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి మీరు కూడా గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది. బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి, మనమే కూర్చోవాలి, మనమే ముచ్చటబెట్టాలి. 5 రోజులే ఉంది, ఇంక టైం ఎక్కువ లేదు. ఒక్కొక్క మనిషిని కలవాలి, ఫోన్లు చేయాలి, అడగాలి. అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు, ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ. నిలువు గీత గీయండి, 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది, దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి, ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి. చెప్పుకోలేదు మనం, ప్రచారం చేసుకోలేదు.
నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నాను, అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలయం ఎట్లుందని అడిగిన. ఇంత అద్భుతమైన గుడి ఎక్కడో కాదు, మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా 1000 ఏళ్ళు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ గారు. మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మనం చేసిన తప్పేంటంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం చెప్పుకోలే, అద్భుతంగా ఆలయం కట్టినాం చెప్పుకోలే, 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం చెప్పుకోలే, 12 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు పెళ్లి చేసినాం సరిగ్గా చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? రాజుగారి పాలకత అయిపోయింది. నేను చేయకపోతే ఏంది గాయన చేస్తాడు కదా, గాయన చేయకపోతే గీన చేస్తాడు కదా, మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా, మెజారిటీ ఒక ఓటు తగ్గుతుంది పెరుగుతుంది, నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడోళ్ళం అక్కడ అనుకున్నాం. మొత్తానికి మొదటికే మోసం వచ్చింది. ఈసారి అట్లా కానీయకుండ్రి, ఈసారి అట్లా కానీయకుండ్రి. ఈ 5 రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం, పార్టీ కోసం దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్ తీసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు, మీ పక్కింట్లో ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీ గల్లీలో ఉంటారు, మీకు తెలిసిన చుట్టాలల్లో ఉంటారు, ఫోన్లు చేయండి. తమ్మి ఓటేయాలే, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలే, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలే. అటు మోసం చేసిన మోడీని, ఇక్కడ ఉన్న కేడీని, ఇద్దరిని ఉతికారేయాలే, ఒకటే ఓడుతున్న మాట చెప్పాలి. బడాబాయ్ ఛోటాబాయ్ ఇద్దరు, బడాబాయి 10 ఏళ్ల కింద మోసం చేసింది. ఏమన్నాడు మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళు అయిపోయారు, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినా 20 కోట్ల ఉద్యోగాలు. ఏం చేసినవరు అయ్యా అంటే ఏం లేదు. నల్లధనం ఏది మోడీ గారు అంటే తెల్లముఖం వేస్తాడు తప్ప ఏం లేదు. అయినా మళ్ళీ మన నెత్తులన్నీ ఖరాబ్ చేసి ఇంటింటికి అక్షంతలు పంపి ఇది కథ పెట్టి ఆ కథ పెట్టి నెత్తులు మొత్తం ఖరాబ్ చేసి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు, 10 నిమిషాల పాటు చెప్పగలుగుతాడు ఏం పని చేసిండో? లేదు. ఏమన్నా అంటే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం గద్దప్ప ఇంకోటి తెలియదు. గట్లాంటి ప్రధానమంత్రికి మళ్ళీ ఒకసారి ఓట్లేసి మోసపోదామా?